ఏందిరా కృష్ణ, ఇన్ని పేర్లు ఉన్నాయి, నేను ఎత్తున్నాయి వీపి పేర్లు పడ్డాయి, చిన్న చిన్న నడ్జులు ఉన్నాయి. నేను నాన్నకాడ బజ్జుకున్నా కదా, అప్పుడు నాని ఎక్కించి నాది అత్తమ్మ, నాకు కూడా రెండు వేసుకురావా ప్లీజ్. నీకు రెండు, మేమకు రెండు, మూడు కానీ రెండు వద్దు, నీకు మూడు వద్దు. గుడ్లా అనే ఉన్నాయి, పింక్ అనే ఉంది సరస్వతి, పోయి నాకే రెండు వేసుకొని రాపో. రోజు నేను వేసిన ఆమ్లెట్లు అవి అట్లనే ఉంటాయి, ఒకటే టేస్ట్. అదే నువ్వు అనుకో, కొత్తగా వేస్తా అత్తమ్మ అంటేనే స్పెషల్ గా, నువ్వు స్పెషల్ గా ఒక ఆమ్లెట్ వేస్తావా ప్లీజ్. కానీ నువ్వు స్పెషల్ కదా అత్తమ్మ, ఏదో ఒకటి వేస్తావు నువ్వు ఖచ్చితంగా. మేము అనుకో రోజు వేసి ఆమ్లెట్ వేస్తా నేను. అంతేనా? సరే మరి, నేను మా పిల్లలకు అప్పుడు చిన్నప్పుడు వేసేది నేను, అట్లా వేసి చూపిస్తాపా మంచిగా. మా గుర్తుపట్టలేరాలు అలా తిన్ అంత బలంగా ఉంటాయి, అంత బాగుంటది. గుర్తుపట్టకుండా తినేటట్టు ఎదిగే పిల్లలకి చాలా మంచిది, మనకిష్ట గుర్తే పట్టదు. అంతేనా? నేను వేసిస్తాపా. సరే పదార్థమ్మ, పోదాం పద జుట్టేస్తుండు కృష్ణకి వేసి వచ్చేసి. హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెప్పారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ బుడ్డిది అడిగిందని, నేను అడిగినా ఆమ్లెట్ వేస్తాను, ఏద్దామా మరి, ఏమేం చేద్దాం చెప్పి. ఇంకా ఇప్పుడు ఒక చిన్న కప్పు గోధుమ పిండి, ఒక రెండు చెంచాల కారం, ఒక హాఫ్ చెంచా ఉప్పు, ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక హాఫ్ చెంచా గరం మసాలా, పసుపు ఒక చిటికెడు, ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా కోసుకొని వేసుకోవాలి. కొంచెం అంతా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మీద ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. రెండు రిబ్బల కరేపాకు, ఒక్క టమాటా సన్నగా కోసుకొని వేసుకోవాలి. కొంచెం అంతా కొత్తిమీర. సరస్వతి, ఇవన్నీ వేసుకున్నావు కదా, గుడ్లు అందుకో, మీరు ఆడున్నాయి. అదేందత్తమ్మ గుడ్లు వేస్తా ఇప్పుడు? ఫస్ట్ ఇదేమో చపాతి పిండి కలిపిన ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా సరస్వతి, ఆ గుడ్లు అందుకో, ఇలా కొడతా. అదేందత్తమ్మ నువ్వు గుడ్లు అందులో కొడతావు పిండిలా? నేను ఇది చపాతి కూడా చేస్తున్నావు ఏమో అనుకుంటున్నా, ఇది ఆమ్లెట్ సెపరేట్ చేస్తావు అనుకుంటున్నా. అట్లా మరి అందుకే కదా నీకు చెప్పింది, ఇప్పుడు కొత్తగా చేస్తాను అందుకే. ఇప్పుడు గుడ్డు ఒక్కటే ఆమ్లెట్ వేసిన వాళ్ళకో, పిల్లలకు పెడతావు ఆమ్లెట్. ఇప్పుడు చపాతి గుడ్డు ఆమ్లెట్ వేసి పెడతావు, ఆమ్లెట్ ఒకటి తింటారు వాళ్ళైతే, నిజంగానే తింటారు ఆ పిండి తినరు. అవును, చపాతి తినరు. అయితే ఇట్లా కలిపి వేసినాం అనుకో, చపాతి తిన్నట్టు ఉంటది, గుడ్డు తిన్నట్టు ఉంటది, బలం, పిల్లలకు ఎదిగే పిల్లలకు మంచిది, మన పెద్దలకు మంచిది. పెద్దలం కూడా ఒకవేళ ఇట్లా టయానికి లేనప్పుడు ఇంట్లో గుడ్డు ఉంటే పిండి ఉంటే కలిపి రొట్టె చేసేదానికి టైం లేదనుకుంటే కూడా ఇలా కలిపి వేసుకొని తిన్నా బలం చాలా మంచిది. సార్ కానీ ప్లాన్ నిజంగా సూపర్ ఉంది అత్తమ్మ, ఎంత బాగుంది తెలుసా? ఆయన చపాతి చేయాలి, మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ దాంట్లో రోల్ చేసి చేయాలని పని లేకుండా అసలు రెండు మిక్స్డ్ చేసిన రోజు సూపర్ ప్లాన్ ఇదైతే. అసలు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు తినాలని తొందరగా చేద్దాం పట్టు అత్తమ్మ, కొడతా ఉండు. నువ్వు ఒక ఆరు గుడ్లు కొట్టావి, ఆ లోపల ఇలా నూనె పోసుకుంటా నేను. ఇగో ఒక పెద్ద స్పూన్ నూనె అత్తమ్మ, ఆరు గుడ్లు కొట్టినా ఇదిగో. బలం ఉన్నాయి సరస్వతి, గులాబ్ జాములు ఉన్నట్టే ఉన్నాయి. ఒకటి మింగత్తమ్మ మింగ మిగితే మాత్రమే పచ్చి గుడ్లు మింగలే. అవును అందుకే. ఇగో ఆరు గుడ్లు కొట్టుకొని పోసుకోవాలి ఇలానే, ఇదంతా ఇట్లా కల కలుపుకోవాలి. ఇగో ఇట్లా పిండి ఉండలేకుండా మంచిగా ఇప్పుడు నీలాలు ఇవన్నీ కలిసేటట్టు ఇప్పుడు మనం వేసుకున్న కూరగాయలు ఇవన్నీ కలవాలి. ఇలా టమాటా అయినా పచ్చిమిర్చి అయినా గోధుమ పిండి అయినా ఇట్లా కల కలుపుకోవాలి ఉండలేకుండా. కానీ ఎట్లా మసాలా సరి బాధ ఇచ్చింది, మసాలా చేసి చేయి చేసి తీసుకుతూనే ఉంది నువ్వు. బాగుందా మీ ఆలోచన సరస్వతి? బాగుంది, అన్ని సామాన్ తెచ్చాము తెచ్చొద్దమ్మ. ఎగ్ ఇట్లా మిక్స్ చేయడానికి బాగుంటుంది ఈజీగా. బాగుంది, నేనైతే ఇట్లా చేయి పెట్టి పిసుకుతూనే ఉంది నీ అత్తమ్మ. చాలా ఇంకా కలిపిన చాలు, చాలు మంచిగా అన్ని కలగాల్చినాయి. ఇంకా ఈ మాదిరిగా ఉంటే చాలుగా. చూడు సరస్వతి, ఇప్పుడు ఇలా గుర్తుపడతారా పిండి? అస్సలు పట్టరు, అస్సలు పట్టరు. ఎంత బాగుంది నిజంగానే. మేము ఆమ్లెట్లలో కొంత క్యాబేజీ, క్యాప్సికమ్ ఇంకా కొన్ని ఇంకేవో ఏ యాడ్ చేసి కూడా వేసుకుంటారు అత్తమ్మ, డైట్ చేసేవాళ్ళు కూడా. కానీ పిండి యాడ్ చేసి చేయడం అనేది నేను ఇప్పుడే చూస్తుంది. ఇక రెండు విడివిడి కాకుండా రెండు కలిపి చేయడం. తిన్నాక ఎట్లా ఉంటాయో. ఇంకో పెంకు పెట్టుకున్నా ముందల్లే నేను, ఇంకో పెంకు ముందల్లే పెట్టే బాగా వేడైంది. ఇప్పుడు దీని మీద నూనె వేసుకున్నా, అందుకే ఒక్క దగ్గర
ఆమ్లెట్. ఇది నాది పెద్దది. ఇదిగో సన్న మంట మీద పెట్టుకోవాలి, పెంకు పెట్టుకొని వేసుకొని ఇట్లా మన దోశలు అన్నట్టే ఇట్లా పలసగా అనుకోవాలి. ఒక్క దగ్గరనే కుప్ప కుప్ప లేకుండా ఇట్లా అనుకుంటే మంచిగా గాలుతుంది, పలసగా ఉంటుంది, రుచి ఉంటుంది. చూడు సన్న మంట మీద ఎంత పండుగ గాలింది. ఈసారి కలర్ బాగా వచ్చిందమ్మా, కలర్ బాగా వచ్చిందంటే ఇందాక మంట ఎక్కువైంది, మంట ఎక్కువై పోయగానే కాలిపోయింది. ఇంకో ఈ పక్క కూడా ఇట్లా తిప్పేసుకున్నాం కదా, మళ్ళీ ఈ పక్క కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఒక పక్క వేసుకున్నాక మళ్ళీ రెండో పక్క కూడా ఇట్లా తిప్పేసుకోవాలి. రెండో పక్క చూడు మన చపాతి ఎట్లా కాలిందో అట్లా కాలింది, మంచిగా పొంగుతుంది కూడా బాగా పొంగుతుంది. మళ్ళీ ఇల్ల ఇప్పుడు ఏమన్నా మనకు గుడ్డులాగా రొట్టెలాగా చపాతి లాగా ఏదన్నా కనిపెట్టొచ్చా? లేదు, ఆమ్లెటే నమ్మచ్చు. ఇంకో ఎన్ని పోసుకున్నా ఇటునే కాల్చుకోవాలి. ఒక్క కప్పు పిండికి, చిన్న కప్పు పిండికి 6 గుడ్లు. 6 కాకుండా ఇంకా గుడ్లు ఎక్కువ వేసుకోవాలి ఆమ్లెట్ లా, ఇంకా రుచి ఉండాలనుకుంటే 7 గుడ్లు. ఇంకా అట్లా 7 అయినా 6 అయినా 5 అయినా పోసుకొని మంచిగా ఇటునే ఆమ్లెట్ లాగా వేసుకొని మంచిగా తినొచ్చు. కానీ సూపర్ ఉంది అత్తమ్మ అది, ఎంత బాగుందో. పోసుకోవచ్చు నూనెలే, ఇంటిల్లాలకైనా ఇటునే పోసుకోవచ్చు. నూనె వేయకుండా వస్తాయి నా ఆ పెంక అయితే. నీ పెంకు నా పెంకు కాదు కాదత్తమ్. నాన్ స్టిక్ అంటున్నావా? ఓకే ఓకే. కానీ అసలు బాగుంది అత్తమ్మ నిజంగా, చాలా బాగుంది తెలుసా పిల్లలకి. ఇంకో మీ కృష్ణ అసలు చపాతీలే తినేది, నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు బాగా తినే కదా, అసలు ఇప్పుడు అస్సలు తినట్లేదు. ఎందుకని? ఏవో మరి పెద్దగా తిన కొద్దీ చిన్నప్పుడు తినండి, తినట్లేదు ఇప్పుడు. తినాలి, తినాలి. మా ఇన్నాళ్ళు మా పిల్లలు మురుకుల పిండి పోతే నేనైతే మురుకుల పిండి తెచ్చేది, అలా ఇట్లా మురుకుల పిండి కూడా పోసి పోసేది నేను. బలం పిండి ఇట్లా చిన్న కప్పడం తీసి గుడ్లు కూడా ఇచ్చేది, ఆ గుడ్లు కూడా తెచ్చుకొని ఇట్లా కొట్టుకొని పోసుకునేది. మీరు కూడా మురుకుల పిండి వస్తుంది, మీకు గుడ్లు వస్తాయి బాలంతలకి. పిల్లలకి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి మీరు తినకుండా, చాలా మంచిది. మీరు కూడా తినొచ్చు కానీ బాలంతలు అన్నప్పుడు తినరు కదా. అవును, బాలంతలు అయిపోయినాక మళ్ళీ మీరు కూడా తినరు. చీకే పాలు చీకే, పిల్లలకు బలమే మీకు బలం. ఆ మురుకుల పిండి ఇట్లనే పోసుకొని గుడ్లు ఇట్లనే కొట్టుకొని ఇవన్నీ వేసుకొని తినరు. ఏమేమి కొని చేస్తాం అప్పుడు పిల్లలకి? నువ్వు నేనా మురుకుల పిండి పోయి మురుకులు అడుక్కొచ్చేది, మురుకుల పిండి తెచ్చేది, మళ్ళీ కొట్ల మీద కొనిచ్చుకునేది చాక్లెట్లు బిస్కెట్లు అవి తింటే అయ్యే ఇంకా ఏదడితే అడిగి కొనియాల్సిందే. కొనిచ్చుకునేది మన ఇంట్లో ఉన్న కంది పుట్నాలు, కంది శనగ పుట్నాలు ఇంత గురిగల చేసి పోసుకునేది, అయ్యిని పెట్టేది, అయ్యి తినేది. ఉప్పు శనగలు చేసి పోసుకుంటాం మేము ఒక చీరని, కందులు పుట్నాలు చేసి పోసుకుంటాం. ఒకసారి చేసి పెట్టేదా? అయ్యింది అయ్యింది. గోగులు ఉలువలు కందులు గోగులు మన ఇంట్లో ఉన్నాయి. గోగులు మన తెచ్చిన నేను ఆలియాల గోంగూర చెట్ల గోగులు, అవి కూడా తినేదా? అయ్యో అయ్యంత రుచి నువ్వు తిన్నావా? ప్రామిస్ గా తినేది అత్తమ్మ, అందుకే కొత్తగా ఉంది. ఉలువలు శనగలు తెలుసు, దోస గింజలు ఒక కప్పు తీసుకో, గోగులు ఒక కప్పు తీసుకో, ఉలువలు ఒక కప్పు తీసుకో, కందులు ఒక కప్పు తీసుకో. ఈ మొత్తం పుట్నాలు చేయి, గోగులు కూడా వేయించు, దోస గింజలు వేయించు, అన్ని కలుపు. ఇంకంత రవ్వ అంత పసుపు రవ్వ అంత కారం వేసి తిని చూడు. నువ్వు ఎప్పుడు చేయలేదమ్మా ఇంతవరకు, అసలు నిజంగా ఇంతవరకు గోగులు ఇంకోటి ఏదో చెప్పిన ఈ రెండు తినలే. దోశ గింజలు నువ్వు పచ్చళ్ళు ఏమైనా నీ దగ్గర తిన్నా? పచ్చళ్ళు చేస్తా, ఇట్లా కూడా వేయించుకొని తింటాం, మంచిగుంటాయి చలికాలం ముసుగు పూట. ఏ అయితే మా అయితే మనం ఈ మధ్య వర్షం రాకపోయినా సరే చెయ్యి, ఎందుకంటే అది చెప్తుంటే తినాలని ఉంది. ఎందుకంటే బలమైన వస్తువులు పిల్లలకి. ఇప్పుడు ఏదో ప్రోటీన్లు పౌడర్లు తాగుతున్నాం కానీ మీరు 5 ఆగిర్రు మేము 5 తిన్నాం. అవి తిన్నారు ప్రోటీన్ ఫుడ్. మురుకులు అయితే చాలా హెల్దీ పిల్లలు, అందుకే అవి పెట్టేవాళ్ళు. అసలుకి ఇప్పుడు కూడా చాలా తక్కువ ఇస్తురు అంట అత్తమ్మ, అవి ఎక్కువ ఏమో పిండి అయితే ఇస్తారు కానీ మురుకులు కూడా ఇస్తారు అత్తమ్మ. మురుకులు కూడా ఇచ్చి తిన్నాలి కానీ ఇప్పుడు ఇస్తలేరు. ఎందుకు? ఎందుకో మరి రావట్లేవు అంట. కానీ 1 బస్తా 2 బస్తాలు వస్తున్నాయి, అవి వచ్చినాయి కూడా అమ్ముకోవటం ఎట్లనో చేస్తారు. ఇస్తలేరు గవర్నమెంట్ అక్కడ నుంచి పంపుతలేరు అంటారు. ఇన్నాళ్ళైతే ఇచ్చేది కానీ మస్తు ఉంటాయి మురుకులు అంట. కారం ఉప్పు వేసుకొని కూడా తింటారు అంట, బాగుంటాయి అంట. నేనైతే తినలేదు. ఊండి పిండి ఒకటి తిన్నా మీకే, అదొక్కటే తిన్నా. రొట్టె చేస్తారు, లడ్డూలు చేస్తారు, వాటర్లు కలుపుకొని తాగుతారు, ఎన్ని చేస్తారో. మీరు కూడా ఒకవేళ మురుకులు మురుకుల పిండి తిని ఉంటే మాత్రం కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి తెలుసుకొని. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పిండిని ఇట్లా చేయకుండా మళ్ళా ఆ పిండిని తెచ్చి మంచిగా ఉడికి నీళ్ళు కాబెట్టి పిసికి ఇంత గోధుమ పిండి వేసి
చపాతి చపాతి అవును అది కూడా చేసాను మేము. మళ్ళీ నూనెల పూరి బూరెల లెక్క చేసుకో. అవును అట్లా కూడా చేసుకోవచ్చు. అవి కూడా నేను స్కూల్ ఉన్నప్పుడు చపాతీలు చేసిన వాటితో రెండు మిక్స్ చేసి ఇన్నాళ్ళు తిండి మంచి తిండి. అవును ఇప్పుడు తిండి ఇప్పుడు రావాలి, అప్పుడు మందులు ఇప్పుడు రావాలి, అప్పుడే వస్తాయి అన్ని చూడు. అంతే ప్రోటీన్ కోసం వెతుక్కుంటూ పన్నీరు మష్రూమ్స్ అన్ని తింటాం కానీ మంచి ఫుడ్ అన్ని తప్పగొట్టుకొని అంతే. ఏమవుతాం నేను తింటా నేను ఆగను ప్లీజ్. కృష్ణ పిలుస్తుంది, కృష్ణ తనకు ఒక రెండు నాకు రెండు కూర్చో. తనకు రెండు నీకు రెండు తింటే నేను మీతులు పోసుకొని తిన్నావా? తిను మాకైతే పోసినా కదా. కాలు తిందావు ఫస్ట్ స్టేషన్ తిందాం. నువ్వు తినలేదురా ఫస్ట్ నోట్లో పెట్టినాకనే తెలిసింది దాని కృషి. అట్లా ఎట్లా తెలుసు తినకుండా తెలుస్తుంది చూస్తేనే కొన్ని కాళ్ళతో రుచి దొరుకుతాయి. కానీ ఇది బాగుంది అత్తమ్మ, పిండి వేసినట్టయితే అస్సలు తెలుస్తలే, సేమ్ ఆమ్లెట్ తిన్నట్టే ఉంది. నచ్చిందా? పిల్లలు అయితే వద్దనకుండా తింటారు. మా అమ్మ గుడ్డే చేసింది అంటారు. నేను నిజంగా నెక్స్ట్ ఇయే మా అమ్మ ఆమ్లెట్ పెట్టింది నాకు బాక్సులు అంటారు. ఇలా పిల్లలకు చూపిస్తారు మా అమ్మ ఆమ్లెట్ పోసింది చూడబ్బా అని. ఇప్పుడు నువ్వు తినేస్తాం ఇంకా నేను కూడా నెక్స్ట్ టైం ఇళ్ళ వేరే పిండిలు కూడా కలిపచ్చు, రాగి పిండి సజ్జ పిండి ఇంకా వస్తుంది నాని తిను. అంతేనే నాకు ఒక పిజ్జా లాగా ఇంత మందం పోసి దానికి కట్ చేయొచ్చు కూడా. కానీ బాగుంది మస్తు టేస్ట్ ఉంది. నీ చేదిరా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. పచ్చిమిరపకాయలు టమాటాలు ఆనియన్స్ తగులుతున్నాయి. ఆమ్లెట్లో ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. అసలు పిండి కలిపినట్టు మాత్రం ఏ మాత్రం తెలుస్తుంది అసలుకి. ఆ ఎగ్ ఫ్లేవర్ అయితే ఎక్కువ ఉంది, బాగా తెలుస్తుంది. ఎంత బాగుందో మెత్తగా భలే ఉన్నాయి స్పాంజులు ఉన్నట్టు ఉంది ఆమ్లెట్ కూడా. మంచిగా పిండి కూడా ఉడికింది, ఇంకా పిండి ఉడికి ఇట్లా మంచిగా కాలింది లోపల దాకా తక్కువ మంట పెట్టింది కాబట్టి అత్తమ్మ మంచిగా కాలింది మంచిగా మెత్తగా ఉన్నది బాగున్నాయి అత్తమ్మ. గుర్తుపట్టలేదు నాకు నిజంగా చాలా బాగా నచ్చినాయి. రేపు ఇంటికి పోయినాక మమ్మీ చేసి ఇస్తుంది బల్లె తీసుకోమని పో. స్కూల్కి పోయి మా మమ్మీ ఆమ్లెట్ పోసిందని చెప్పు. ఎవరు చేసి ఇట్లా బాగున్నాయంటే మా నాని చూపించింది మా అమ్మకని చెప్పు. సరేనా? మీరు కూడా సేమ్ ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఎవరైనా అడిగితే ఏడ నేర్చుకురా అంటే చెప్తారు ఛానల్ సైదమ్మ అత్తమ్మ చేసింది, అందుకే మేము కూడా చేసి మా పిల్లలకి పెడుతున్నాం అని చెప్పండి. నిజంగా చాలా బలం కూడా ఎక్స్ చాలా మందికి తింటారు కాబట్టి రెగ్యులర్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి అంటే ఇది స్నాక్ కూడా కాకుండా టిఫిన్ లాగా కూడా తినొచ్చు. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఎట్లయినా తినొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మళ్ళీ వీడియోలో మన కొంత పట్టంతో మీ ముందు కోసం బై బై.